నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. స్కూల్ డ్యూటీ అయితే అయిపోయింది, స్కూల్లో పిల్లల్ని దింపొచ్చాను. కాలేజీకి వెళ్తా రెడీ కొన్నారంట, కారు పెట్టమన్నాడు అక్కడ ఇంటి దగ్గర. కాలేజీ కడి తింపుతున్నాను అమ్మా కదా, అమ్మ వచ్చేదాని కాలేజీ అదే బిజినెస్ కాలేజ్. స్కూల్లో ఇద్దరు పిల్లల్ని దింపేసి రెండో పాపను ఇప్పుడు కాలేజీ కడి తీసుకెళ్ళి వచ్చినప్పటికీ 9:30 అవుతుంది, 9:38 అయింది టైం. ఇప్పుడు డీజే టిల్లు బయలుదేరుతుందా, 10:00 బయలుదేరితే అక్కడికి వెళ్ళినప్పటికీ 11 అవుతుంది. ఈ టైంలోనే భలే స్లిమ్ అయిపోతారు అందరూ కూడా, ఎంతెంత లావు ఉన్న వాళ్ళు, ఇంకా బక్కగా ఉన్న వాళ్ళు ఇంకా బక్కగా అయిపోతారు, లావుగా ఉన్న వాళ్ళు బక్కగా అయిపోతారు. స్లిమ్ అనమాట, ఇంకా జిమ్ము గిమ్ము ఇంకేం అవసరం లేదు. ఇక్కడికి వచ్చి అలా ఇక్కడికి వచ్చామంటే ఇదే స్లిమ్ అయిపోతాం, ఇదే జిమ్ మనకి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 103 కేజీలు ఉన్నానండి బరువు, ఇప్పుడు ఎంత ఉన్నాను తెలుసా, 78 కేజీలు ఉన్నాను. ఇక్కడికి వచ్చామంటే మొత్తం స్లిమ్ అయిపోతాం, మామూలు స్లిమ్ కాదు, తోముతారు, రూపు చెందిన తోమినట్టు తోముతారు అనమాట. బ్యాడ్ లక్ ఏంటంటే బయట ఉంటాం మనం, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తినడానికి ఉండదు ఇంకా, ఎందుకంటే రూమ్ చందమాన దగ్గర కదా, ఇది ఇలాగ ఉంటాయి పాటలు. టైం 10 అవుతుంది, అయినా ఇంకా డీజే టిల్ గారు మరి రాలేదు. మన కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు వస్తాయి అనమాట. ఇక ఉన్నాయి దాచం, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దాచం, అన్నీ ఒకసారి చెప్తే అర్థమవుతుంది. పెద్ద పాపను ఇప్పుడు దింపనండి కాలేజీలో, టైం వచ్చి 1 గంట అవుతుంది, ఇప్పుడు వచ్చింది మేడం గారు. పెద్ద పాపను ఇప్పుడు కాలేజీలో దింపాను కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా, మాలియాకి వెళ్తున్నాను. కిరాకి వెళ్ళను పొద్దున్న మాలియాకి, మళ్ళీ అలా ఎక్కించుకెళ్ళాలంట, రూమ్ కట్టి దింపేయాలంట. పెద్ద పాపను అక్కడ దింపాను కాలేజీలో, కువైట్ యూనివర్సిటీ. చిన్న పాప దగ్గరకు వచ్చాను పొద్దున్న, తీసుకొచ్చాను కదా కాలేజీకి. బిజినెస్ చేద్దాం మరి, మరి ఏం బిజినెస్ చేద్దాం మేడం గారు, బిజినెస్ చదువుతుంది. ఆవిడ గారిని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, తర్వాత మళ్ళీ పెద్ద పాప 4 గంటకి రమ్మంది 4 గంటకి. ఇప్పుడు దింపను, 1 గంట అవుతుంది టైము. ఈవిడ గారిని దింపేసి అక్కడ భోజనం ఎత్తే తినేసి మళ్ళీ అక్కడికి వచ్చేయాలి వెంటనే, 4 గంటకల్లా బండి పెట్టాలి కాలేజీకి అక్కడ తీసుకెళ్తాకి ఇంటికి. ఇంతే ఉంటుంది ఇంకా కాలేజీలు స్కూళ్ళు. స్కూల్ పిల్లల్ని బాబాగారు తీసుకెళ్ళిపోతారు, గురువుగారు తీసుకెళ్ళిపోతారు. మనం తినటానికి కార్లు ఏమి తెచ్చుకోలేదనుకోండి, ఫ్రూట్స్ కానీ ఏదన్నా కానీ తినటానికి, రైస్ కానీ ఏం పెట్టుకోలేదనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం దొరకో, అసలు ఎక్కడికి వెళ్తామో ఎక్కడ ఉంటుందో షాపులు తెలియవు. అందుకనేసే కార్లోను ఫ్రూట్స్ కానీ ఇటువంటి చాక్లెట్లు కానీ పెట్టుకోండి, ఏదన్నా తినపోయామనుకో టయానికి మైండ్ పనిచేయదు. కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోద్ది అనుకుంటాం, వెళ్దాం. స్విగ్గీ పాప వచ్చింది, మియా మియా ఇదేనండి స్టార్ బుక్స్. ఎంత స్టార్ బుక్స్, అసలు కారు కూడా దిగవసరం లేదనమాట, ఇక్కడ ఆర్డర్ చేసుకుంటారో అక్కడేమో తీసేసుకుంటారు, కారులో ఏమి దిగవసరం లేదు. ఇలాగ గ్లాస్ దింపుకుని అద్దం దింపుకుని వాళ్ళకేం కావాలో అది అక్కడ ఉంది కదా, దాంట్లో మాట్లాడుకుంటే ఏం కావాలో ఏంటో, ఏ జ్యూసులు కావాలో, చాయ్లు కావాలా, గవలు కావాలా, కేకులు కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా, మొత్తం అన్నీ కూడా అందులో చెప్పారనుకో అక్కడ రెడీ చేసేస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పటికి రెడీ అయిపోతుంది ఆర్డర్. బో మామూలు కదా స్పీడు, ఎమా స్పీడ్ అనమాట. మియా మియా స్టార్ బుక్స్ అందుకే డెవలప్మెంట్ అయింది. వినియోగదారుల్ని ఆకర్షించుకోవాలి ఏదైనా బిజినెస్ పెడితే, అందుకనే అది డెవలప్మెంట్ అయింది. స్టార్ బుక్స్ అంటే మామూలు కాదండి బాబు, 1 ఇంటి దగ్గర నీకే నాకన్నా బిర్యానీ వండుతాడండి బాబా, తణుకు మొబారక బిర్యానీ వండుతాడు ఇంటి దగ్గర, మామూలుగా ఉండదు. మియా మియా చాలా బాగుంటుంది, అక్కడ తింటారు ఇంటికాడ, ఇక్కడ తింటారు స్టార్ బుక్స్లో. అన్నం ఇచ్చారు, స్విగ్గీని ఇంటికాడ దింపేశాను, రూమ్కి వెళ్ళి అన్నం తినే టైం లేదు మనకి. మళ్ళీ 3:30 కల్లా
కారు తీసుకుని డీజే టిల్ దగ్గరికి వెళ్ళిపోవాలి, 4 గంటల వచ్చామంది. మొత్తం అన్నందిని వచ్చేయనండి, టైం లేదు. అందుకనేసి ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకుంటా కూడా లేదనమాట. ఇంకెళ్ళిపోవాలి, 3 అయిపోయింది టైము. 4 గంటకల్లా వెళ్ళాలి, ఆర్దికి వెళ్ళాలి. మించుమించు 30 నిమిషాలు వెళ్ళిపోతాను. కానీ ఏంటంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాం అనుకో లేట్ అయిపోతాం. అందుకనేసి ముందుగానే 1 గంట ముందు బయలుదేరాలి. 4 గంటకి ఉండాలంటే ఖచ్చితంగా 3 గంటకి బయలుదేరాలి. ఇక్కడ మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాత మేడం గారు రారు, డీజే టిల్ని తీసుకొచ్చేస్తే కాలేజీ డ్యూటీ అయిపోయినట్టే. కాలేజీ నెంబర్ వచ్చండి 6 నెంబర్ రోడ్డు, ఉప్పరగూడ నుండి కొయిట ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతే డైరెక్ట్ మిస్సిల్ల. ఇప్పుడు వచ్చాను టిల్లు గారిని తీసుకుని. డీజే టిల్లు గారేమో వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్నే గదరెండ్లో దింపి మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చాను. 2000 పండ్లు 3000 పండ్లు తుడిచే కార్యక్రమాలు, డ్యాన్స్ వేసే కార్యక్రమాలు అన్నీ అయినప్పటికీ టైము 8 అయింది. ఇప్పుడు నైట్ అయిపోతుంది, చీకటడిపోతుంది. గుమ్మనే త్వరగానే చీకటడిపోతుంది, శీతాకాలం కదా. ఇంకా శీతాకాలంలోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా రానున్న రోజుల్లో చలి మామూలుగా ఉండదు. ఎంత ఎండ ఉందో అంత చలి ఉంటుంది బాబు. ఎండ మొన్నటిదాకా ఎండలో ఎండలు అన్నాం, ఇప్పుడు చలి చలి అనాలి. గురువుగారు వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాను, సులాభి కాదు వడ్డించి రమ్మన్నాడు. ఫుడ్ ఇచ్చి వచ్చేసానండి మేడం గారికి. అబ్బో కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. పొద్దున్న నుంచి యాక్ తిరుడు కదా, కాలేజీ ఇంటికి, కాలేజీ ఇంటికి. మళ్ళీ ఇప్పుడు మామూలు ఉండదు వ్యాపారం, డ్రైవింగ్ అంటే కష్టమే. డ్రైవర్ సత్తి డైలీ వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కువైట్ కురాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. జై హింద్.